అందరికి నమస్కారం. నేను మీ దండి రాఘవేలి, కాళహస్తి మండల అధ్యక్షుడిని. నిన్న సీఎం సభలో జోగ భోగ పరుముఖ రమేష ఓడి అనుచిత వాక్యలు వాగినాడు కాబట్టి మేము దానిని తీవ్రంగా కౌంటించి ఖండిస్తున్నాం. జోగి రమేష బ్రోకరవ్యా, నువ్వేం చేస్తున్న సంగతి అందరూ తెలుసు. దేశం అంతా కోడేకి వస్తుంది ముట్టాలు. నీ బతుకు నువ్వు ఒక మనిషిగా నీ అసలు నీ ముఖం చూస్తుంటే రాత్రి బుర్ఖాలు పడదు, వాడబడే బాధ నీకు పడుతుంది. నీకు అంత అవసరం ఎందుకురా? పనికి మాని పెద్దమ్మ నీకు చెప్పింది ఏంది? నువ్వు చేసిన పని ఏంది? అవసరం ఏంటి? దానికి అర్థం చెప్పు. నువ్వు అర్థం చెప్పితే మరి వేరే మాట్లాడు. ఒక కిల్లు అయినా సరే కట్టుకున్నారా? ఆ ఇంట్లో కాపు చేయకుంట ఉన్నాదా? నువ్వు దాని ధర్మం చేస్తున్నావా? లేదు మీరు బూతులు పురాణాలు తిట్టేదానికి వచ్చిన మంత్రిగా ఎక్కడగా చేయరా ముండా? మేము చేయలేక ఎవరు పాడలేక మంత్రి మీరు పట్టుకుంటున్నావు? మాధవ చెల్లెమ్మిడి కొట్టు 25 లక్షలు కదా, 25 లక్షలు కదా, ఒక్క ఇల్లు కూడా నువ్వు టెంకాయ పెట్టిన పాపలు తీసుకుని పాపలు బాగు. కాబట్టి నువ్వు మాట్లాడే మాట, నీ పని మీద మాట్లాడు, నీ వ్యవస్థ మీద మాట్లాడు. బ్రోకర్ ఎవరు, జోకర్ ఎవరు, తాల్చుకో బతికే ఎవరు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో, ఏ లాంటి ఉన్నారో, ఎక్కడ సంగతి ఆడోళ్ళు అడుగున చుట్టూ చుట్టుపక్కల మానవస్తుంటే నీకు కూడా ఆడపిల్ల కలవడం, నీకు కూడా భార్య ఉండదు, నీకు అక్క చెల్లెలు ఉండరు, అక్క చెల్లెలు దొంగముద్రలు పెట్టుకుని అందరిని మోసం చేసి భక్తులు భక్తులు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అందరు నరుక్కుంటూ వస్తారు, ఫోన్ కొట్టుకుంటూ వస్తారు. మీరు కట్టే తెలదు, వ్యవస్థ నడిపే తెలదు. నీ చర్మం ఊడిపోతుంది, నీ కళ్ళు పీకేసి మాత్రం చెల్లెలు నీ కొడుకు నీ కాళ్ళు పెట్టుకుని లాగే కాళ్ళు పాసం కొట్టి కొట్టుకోబెట్టు మాత్రం చెల్లెలు నీ కొడుకు. నువ్వు పని అయితే చేయి, నువ్వు ఏం చేస్తావు అర్థం చేసుకో. ఎవడో చెప్తాడు కొండాపూర్ నాకున్నంతా ఇప్పుడు పైనడు అష్టదంతా నాకు కాబట్టి మీకు అదే చేయని పట్టేసి ఉంది. ఆడు చెప్పింది కాదు, నువ్వు కొన్ని కనుక్కొని మీ సలహా కూడా సాగుది ఎక్కడ ఎక్కడ చెప్పి సౌలు రాజకీయం మీకు తినన్నప్పుడు దేవుడు కరుణిస్తుడు. మీరు ఇంకా భూమి మిగిలినదండి, ఇల్లు లేదు, ఇంకా 4 ఇళ్ళు 5 ఇళ్ళు 3 ఇళ్ళు సంగతి మీకే కాదు. మా అధిరేతనే ఒక్క మాట అయినా కూడా కంటే ఇంటికి వచ్చి నా కొడక నిన్ను నువ్వు ఎక్కడో చెప్పు, నాకు నమ్మంటే నువ్వు వస్తా చెప్పు, ఎక్కడ నమ్మంటే చెప్పు, చెప్పు తీసుకొని నా కొడక నిన్ను ముఖం బదిలిపెట్టుగా. ఆ చెప్పి చెప్ప 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 నా కొడక నేను కూడా రాకపోతే అసలు లంచకూడదు, బోకం నా కొడతాను మాదచ్చా లంచకూడదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.